हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु मनम ट्रेडिंग लो एंदुकु नष्टपोतामु अने दानि गुरिंचि नेनु डिस्कस चेयबोतुन्नानु अंड दांतो पाटु मनं ए स्टेप्स नि गनुक फालो अयिते गनुक मनकि लासेस अनेवि मिनिमाइज अवुतायो नेनु दानि गुरिंचि डिस्कस चेयबोतुन्नानु చూడండి ఫ్రెండ్స్, ట్రేడింగ్ లో లాసెస్ అనేది కామన్, ప్రాఫిట్స్ ఎలాగో లాసెస్ అనేవి కూడా కామన్. ఓకే, సో ట్రేడింగ్ లో లాసెస్ లేవు, లాసెస్ రావు అనుకుంటే గనక దెన్ మీరు చాలా పొరపడినట్లే. బట్ ట్రేడింగ్ లో హ్యూజ్ లాసెస్ ని మినిమైజ్ చేసుకోవచ్చు, 100% మినిమైజ్ చేసుకోవచ్చు హ్యూజ్ లాసెస్ ని యూజ్ చేసి. ఓకే, సో హ్యూజ్ లాసెస్ నుంచి మనం 100% వాటి నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, వాటిని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, దాని గురించి నేను ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. కంప్లీట్ గా వీడియో చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు, ఇదే గనక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వటం జరిగింది. చాలా వీడియోస్ నేను చేశాను టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద, ట్రేడింగ్ మీద, కంపెనీస్ ఎలా అనలైజ్ చేయాలి అనే విషయాలన్నీ. సో ట్రేడర్ కానీ, మీరు ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అయినట్లయితే కనుక మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మనము ట్రేడింగ్ లో హ్యూజ్ లాసెస్ ని ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు, మన లాసెస్ ని ఎలాగ తగ్గించుకోవచ్చు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. దాంతో పాటే మన ప్రాఫిట్స్ ను కూడా ఎలా మాక్సిమైజ్ చేయాలి, ఈ స్టెప్స్ ని మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో హ్యూజ్ చేంజెస్ వస్తాయి. సో ఈ స్టెప్స్ అనేవన్నీ సింపుల్ స్టెప్స్, నేను సింపుల్ గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఫాలో అయ్యే స్టెప్స్ కూడా ఇవన్నీ కూడా, సో నేను మీకు క్లియర్ గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక తప్పకుండా చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. ట్రేడింగ్ లో యాక్యురసీ ఎందుకు అవసరం లేదు ఈ వీడియో నేను చేశాను, తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్న వీడియోకి రండి. సో ఇక్కడ మీరు పాజ్ చేసి ఒకవేళ వీడియో చూడకపోతే కనుక ట్రేడింగ్ లో యాక్యురసీ ఎందుకు అవసరం లేదు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో చూసారని నేను అనుకుంటున్నాను, సో దట్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ వీడియో ఎందుకు చూడమంటున్నాను అంటే కనుక ఇందులో నేను రిస్క్ రివార్డ్ గురించి నేను డిస్కస్ చేశాను. సో ఆ రిస్క్ రివార్డ్ గురించి ఇక్కడ కూడా మనకి చాలా అవసరం. ఓకే, ఆ రిస్క్ రివార్డ్ గురించి మనకి ఇక్కడ కూడా చాలా అవసరం. సో దాని బేసిస్ మీద కొంత పార్ట్ ఆఫ్ దిస్ వీడియో కూడా ఉంటుంది, అందుకని ఈ వీడియో చూడండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేశారు కాబట్టి నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను మీతో డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే, సో కొన్ని ఫ్యూ పాయింట్స్. ఓకే, సో ఫ్యూ పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఇవి కనుక మీరు పాటిస్తే డెఫినెట్లీ మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో చేంజెస్ వస్తాయి, మీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి, మీ లాసెస్ అనేవి మినిమైజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటుంది, 4 possible scenarios ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మన ట్రేడ్స్ లో కూడా 4 possible scenarios ఉంటాయి. సో ఆ 4 possible scenarios ఏంటంటే, మీరు ఎటువంటి ట్రేడ్ అయినా తీసుకోండి, బట్ మనకి రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఈ 4 scenarios మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ రావచ్చు, రెండోది మనకి స్మాల్ ప్రాఫిట్స్ రావచ్చు, మూడోది మనకి స్మాల్ లాసెస్ రావచ్చు, అండ్ నాలుగోది మనకి హ్యూజ్ లాసెస్ రావచ్చు. ఓకే, సో ఈ 4 scenarios, రైట్? సో హ్యూజ్ ప్రాఫిట్స్ ఓకే, స్మాల్ ప్రాఫిట్స్ ఓకే, స్మాల్ లాసెస్ కూడా ఓకే, బట్ హ్యూజ్ లాసెస్ ని మనం మినిమైజ్ చేయాలి. అంటే ఈ మూడు మనకు ఓకే, అంటే మనం 25% ఆఫ్ ద ప్రాబబిలిటీ లెక్క వేసుకుంటే కనుక కేవలం 25% ఆఫ్ ద ప్రాబబిలిటీ ఛాన్సెస్ ని మనం అవాయిడ్ చేస్తే మనకి మన మన ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, మన ప్రాఫిట్స్ అనేవి హ్యూజ్ గా గుడ్ గా ఉంటాయి. సో మనకి కేవలం మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ హ్యూజ్ లాసెస్ ని, వీటిల్ని ఎలాగ మనం అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి. సో ఫస్ట్ థింగ్ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటుంది పొజిషన్ సైజింగ్ ఫ్రెండ్స్. సో పొజిషన్ సైజింగ్ అంటే మీరు ఏంటి అని నన్ను అడగచ్చు. ఓకే, సో దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డెఫినెట్లీ దీని గురించి చాలా మంది మాట్లాడరు, ఎంత ట్రేడ్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం కొనాలి. నేను ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తాను, నేను ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తాను, నేను అన్ని లాట్స్ తీసుకుంటాను అంటారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే పొజిషన్ సైజింగ్ మీద ఫోకస్ చేయరు. సో ఇక్కడ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద పడుతుంది. ఓకే, సో ఇక్కడ పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి నేను మీకు షేర్ చేసిన ఎయిర్టెల్ ట్రేడ్ నేను షేర్ చేసిన దానికి వెళ్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ఇది చూడండి,
సో ఇది 15 మినిట్స్ ఎయిర్టెల్ చార్ట్ ఓకే అలాగే 1 అవర్ ఎయిర్టెల్ చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ చూడండి సో కంప్లీట్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఓకే ఎయిర్టెల్ అండ్ బై దిస్ ప్యాటర్న్ మనం 415 ఆ తర్వాత 430 లెవెల్స్ కూడా మనం చూడొచ్చు సో దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను యాక్చువల్లీ ఇది టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్ పంపించాడు సో ఇక్కడ చూడండి ఎయిర్టెల్ ఆల్మోస్ట్ మనకి 486 లెవెల్స్ లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి అతను పంపించారు ఓకే సో ఆ టైమ్స్ నుంచి కూడా మనం ఒక ఈజీ అక్యుములేషన్ స్టాక్ ఇది ఆ టైం నుంచి కూడా ఎందుకంటే సో ఇక్కడ మీరు చూడండి 486 లెవెల్స్ ఉన్నాయి కదా సో ఈ 486 లెవెల్స్ నియర్ టు ద సపోర్ట్ అండ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ కూడా ఇక్కడ యాక్ట్ చేస్తుంది మనకి ఓకే సో డెఫినెట్లీ ఈ 486 485 లెవెల్స్ అనేవి మనకి వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్స్ ఆ తర్వాత ఇవాళ మనం చూసినట్లయితే దీని నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే సో ఆ బ్రేక్అవుట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను రైట్ సో ఆ బ్రేక్అవుట్ నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఓకే సో ఇది సిస్టమ్ ఓకే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ సో బేస్డ్ ఆన్ దిస్ ప్యాటర్న్ స్టాక్ మనకి 415 ఆ తర్వాత 515 ఆ తర్వాత 530 లెవెల్స్ కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది పక్కన పెట్టినట్లయితే కనుక మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పొజిషన్ సైజింగ్ మీద మనం ఫోకస్ చేయాలి ఓకే సో పొజిషన్ సైజింగ్ అంటే నేను మీకు చెప్తాను ఓకే సో దీనికి పొజిషన్ సైజింగ్ కి ముందు మనకి రిస్క్ రివార్డ్ అనేది చూడాలి ఓకే సో రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రిస్క్ రివార్డ్ మీకు అర్థం అవ్వాలి అంటే కనుక ప్రీవియస్ వీడియో ట్రేడింగ్ లో యాక్యురసీ ఎందుకు అవసరం లేదు ఈ వీడియోలో నేను రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడాను సో డెఫినెట్లీ ఆ రిస్క్ రివార్డ్ మీద ఈ వీడియో చూడండి ఓకే సో దాని తర్వాత ఇక్కడ మనకి పొజిషన్ సైజింగ్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే సో మీ క్యాపిటల్ వచ్చేసి ఓకే మీ క్యాపిటల్ వచ్చేసి ఓకే 10,000 రూపీస్ అనుకుందాం ఓకే సో మీరు ఈ 10,000 రూపీస్ నుంచి ముందు మీ మ్యాక్సిమం లాస్ మీరు తెలుసుకోవాలి ఓకే సో మ్యాక్సిమం లాస్ మీరు 1,000 రూపీస్ మాత్రమే ఇందులో నేను లాస్ అవుతాను అనుకుంటున్నారు ఓకే 10% ఓకే సో 10% అనుకుంటుంది దిస్ ఈస్ హ్యూజ్ అండి 10% గా జనరల్ గా 2% మించి 2-3% మించి మనం ఉంచకూడదు బట్ సింప్లిఫికేషన్ కోసం క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం నేను చెప్తున్నాను ఓకే 10% మీరు మాక్సిమం లాస్ అనుకున్నారు అనుకుందాం సో ట్రేడ్ ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు సో కంపెనీ ఏ అనే స్టాక్ మనకి 100 రూపీస్ దగ్గర ఉంది ఓకే సో ఇక్కడ మీరు ఇంతకు ముందు నేను మీకు రిస్క్ రివార్డ్ లో చెప్పిన విధంగా అట్లీస్ట్ 1:3 ఓకే రిస్క్ రివార్డ్ లోకి మీరు వెళ్ళాలనుకున్నారు ఓకే సో దీని ప్రకారంగా ఏంటంటే మీకు స్టాప్ లాస్ వచ్చేసి ఓకే సో ఇంతకు ముందు నేను చెప్పిన మీకు ప్యాటర్న్స్ ఏవైతే నేను మీతో డిస్కస్ చేశానో టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు పోస్ట్ చేశాను కదా అలాంటి ప్యాటర్న్స్ బేస్ చేసుకుని టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మీరు ఒక అనాలిసిస్ అనేది చేశారు దాని ప్రకారం మీరు స్టాక్ అనేది 100 రూపీస్ దగ్గర మీరు బై చేస్తే అది స్టాప్ లాస్ అనేది 90 ఓకే సో 10 పాయింట్స్ అండ్ ఆ తర్వాత టార్గెట్ వచ్చేసి 130 పాయింట్స్ ఓకే సో 130 రూపీస్ సో ఇక్కడ మనకి 10 రూపీస్ రిస్క్ అవుతుంది అండ్ రివార్డ్ వచ్చేసి 30 రూపీస్ సో ఇక్కడ మనకి వచ్చేసి 1:3 సో ఈ ట్రేడ్ లో మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ ట్రేడ్ లోకి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆప్షన్స్ లేకపోతే ఫ్యూచర్స్ మీద వెళ్ళిపోకండి సో ఇక్కడ మీది అవ్వలేదు రిస్క్ రివార్డ్ బాగానే ఉంది టెక్నికల్ అనాలిసిస్ చేశారు బట్ స్టిల్ మీ జాబ్ అవ్వలేదు మీ జాబ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పొజిషన్ సైజింగ్ సో పొజిషన్ సైజింగ్ ఏంటంటే మీరు ఏదైతే మాక్సిమం 1,000 రూపీస్ లాస్ ఏదైతే ఉందో సో దీన్ని బేస్ చేసుకొని మనం క్వాంటిటీ తీసుకుంటాం సో ఇక్కడ ఈ ట్రేడ్లో మీరు మాక్సిమం లాస్ 1,000 రూపీస్ అనుకుంటే సో మీకు ఎక్కడ స్టాప్ లాస్ ఎంత అండి ఎన్ని పాయింట్స్ ఉంది అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ రైట్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే మీరు ఈ ట్రేడ్లో కేవలం 100 క్వాంటిటీనే మీరు తీసుకోగలుగుతారు ఓకే 100 మించారు అంటే మీ లాస్ 1,000 రూపీస్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మీ లాస్ 1,000 రూపీస్ కన్నా ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ ఈ 100 క్వాంటిటీ నాకు ఎలా వచ్చిందో చెప్తాను మీకు ఓకే సో మాక్సిమం లాస్ తీసుకోండి మాక్సిమం లాస్ మీది 1,000 రూపీస్ డివైడెడ్ బై స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అండి 90 కాబట్టి స్టాప్ లాస్ 90 అంటే 100 నుంచి 90 అంటే 10 రూపీస్ ఓకే సో 10 సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు క్వాంటిటీ సో ఇంతకు మించి మీరు క్వాంటిటీ తీసుకోకండి ఓకే సో దిస్ ఈజ్ పొజిషన్ సైజింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి కూడా నేను ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయటం జరిగింది నేను పొజిషన్ సైజింగ్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ట్రేడింగ్ కెరీర్ మిమ్మల్ని మేక్ చేయాలన్నా మీరు పైకి వెళ్ళాలన్నా మీరు కిందకి పడిపోవాలన్నా కానివ్వండి పొజిషన్ సైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఓకే గుర్తుపెట్టుకోండి సో దీని ప్రకారంగా మీరు 100 క్వాంటిటీతో వెళ్తే ఒకవేళ మీరు లాస్ అయితే ఎంత లాస్ అవుతారండి
థౌజండ్ రూపీస్ లాస్ అవుతారు. ఒకవేళ మీరు గెయిన్ అయితే 3000 రూపీస్ ప్రాఫిట్ అవుతారు. ఓకే, సో ఈ ప్రాఫిట్ మనకు పర్వాలేదు, బట్ ఈ లాస్ ఇక్కడ మనం ఫోకస్ చేయాలి క్వాంటిటీ మీద. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ పొజిషన్ సైజింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ మ్యాక్సిమం లాస్ డివైడెడ్ బై మీ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్. ఓకే, సో దీని ప్రకారంగా మనకి క్వాంటిటీ అనేది వస్తుంది. ఇంతకు మించి క్వాంటిటీస్ ని ట్రేడ్ చేయమాకండి. సో ఇది కనుక ఈ సింగిల్ స్టెప్ మీరు, ఓకే, ఈ పొజిషన్ సైజింగ్ అనే సింగిల్ స్టెప్ కనుక మీరు ఫాలో అయితే యూ విల్ సీ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ట్రేడింగ్. ఓకే, మీ లాసెస్ అనేవి డ్రాస్టికల్ గా తగ్గిపోతాయి. ఓకే, సో మీ సైకాలజీ లెవెల్స్ అనేవి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి దీనివల్ల. ఇలాగా చేయకపోతే ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ సైకాలజీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎస్పెషల్లీ పడిపోతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతే మన ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో రిస్క్ రివార్డ్ మీద నేను ఆ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఈ పొజిషన్ సైజింగ్ గురించి నేను చాలా చాలా చోట్ల చూసాను ఫ్రెండ్స్, ఎవరు కూడా మాట్లాడరు. ఓకే, సో బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ట్రేడ్ వెళ్లే ముందు పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అగైన్ ఇక్కడ చూడండి, మీ ట్రేడ్ ని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ ఇందాక నేను చూపించాను కదా. ఓకే, నేను మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, సో మీరు ట్రేడ్కి వెళ్ళే ముందే మీరు బయింగ్ ప్రైస్ని తీసుకోవాలి, అలాగే స్టాప్ లాస్ని తీసుకోవాలి సమ్వేర్. ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ బిలో 492. అంటే ఇక్కడ 492 నా స్టాప్ లాస్ అండి. 498 దగ్గర నేను బై చేస్తున్నాను ఫర్ 509 టార్గెట్స్. ఓకే, సో అలాగే స్టాప్ లాస్ టార్గెట్స్ బై ఆర్ సెల్ ప్రైస్ ముందుగానే ట్రేడ్లోకి వెళ్ళే ముందుగానే మీరు వాటిల్ని నోట్ చేసుకొని పెట్టుకోండి, అండ్ క్వాంటిటీ కూడా. సో క్వాంటిటీ ఎలా వస్తుందండి, ఇప్పుడు మనం పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా మనం క్వాంటిటీని డిటర్మైన్ చేసుకోవాలి. ఓకే, సో స్టాప్ లాస్, టార్గెట్, బయింగ్ ప్రైస్, క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ మనం ట్రేడ్లోకి వెళ్ళే ముందే. అండ్ ట్రేడింగ్ జర్నల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రేడింగ్ జర్నల్ గురించి కూడా నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. సో మీరు ఎందుకు ఆ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఒక నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ నేనేం చేస్తానంటే వేరియస్ థింగ్స్ రాస్తాను, అది ట్రేడింగ్ జర్నల్ ఇంతకు ముందు నేను షేర్ చేసుకున్నాను కూడా. సో డెఫినెట్లీ అది ఒకసారి చూడండి. ఆ తర్వాత సో మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు నేను చాలా సార్లు వింటూ ఉంటాను, నాకు రెగ్యులర్ ఇన్కమ్ లేదండి, నేను ట్రేడింగ్ ద్వారా నేను ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఓకే, సో దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు ఫోర్స్ గా ట్రేడ్ తీసుకోవాలనుకుంటారు, మీ సిస్టమ్ అక్కడ ట్రేడ్ చూపించదు, మీకు ట్రేడింగ్ అవకాశం లేదు. బట్ ఏంటంటే, నేను ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయాలి అని వెళ్ళి మీరు ట్రేడ్స్ లోకి వెళ్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే, మన ట్రేడ్ అనేది మనకి అగ్నెస్ట్ గా వెళ్ళి మనం డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు లాస్ అవడానికి చూస్తూ. ఓకే, సో టార్గెట్స్ ని ఫేస్ పెట్టుకోకండి. ఇక్కడ టార్గెట్స్ అంటే మన స్టాక్ టార్గెట్స్ కాదండి, మంత్లీ టార్గెట్స్, మంత్లీ, ఓకే, సో మంత్లీ ఇన్కమ్ అనేది టార్గెట్స్. ఓకే, సో ఇలాంటి టార్గెట్స్ ని పెట్టుకోకండి, డోంట్ సెట్ ట్రేడ్ టార్గెట్స్ పెట్టుకోకండి. నేను ఈ మంత్ లో నేను 10,000 సంపాదించాలి, ఈ ట్రేడ్ లో నేను 5,000 సంపాదించాలి, డైలీ నేను 1,000 సంపాదించాలి, ఇలాంటివన్నీ కూడా మానేయండి. సో ఇలాంటి ఇది ట్రేడింగ్ కాదు. ఓకే, సో దీని వల్ల మీరు ఎక్కువ మిస్టేక్స్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎర్రర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు అక్కడ ట్రేడ్ లేకపోయినా మీరు ట్రేడ్ లోకి వెళ్ళాలని, దాని ప్రకారంగా మీరు ట్రేడ్ లో చేయాలని, ట్రేడ్ చేయాలని, దానివల్ల ఓవర్ ట్రేడింగ్ చేయటం వల్ల మీకు లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఫోర్స్ఫుల్ ట్రేడ్ వద్దండి. ఇక్కడ నేను ఇంకొకటి కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను, రివెంజ్ ట్రేడింగ్ అండి. సో రివెంజ్ ట్రేడింగ్ వల్ల నేను ఇంతకు ముందు కూడా చాలా లాస్ అనేది ఫేస్ చేశాను. సో అగైన్ మీకు నేను చెప్తున్నాను, రివెంజ్ ట్రేడింగ్ వద్దు. రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఆ ట్రేడ్లో మీరు లాస్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే, నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాను, దాని నుంచి ఇంతకు ముందు వచ్చిన లాసెస్ని కవర్ చేస్తాను అంటారు. సో దిస్ ఈస్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఎందుకంటే రివెంజ్ ట్రేడింగ్లో మన సైకాలజీ ప్రకారంగా మన ట్రేడ్ని మనం బయాస్డ్ వేలో చూస్తాము, అండ్ మోస్ట్లీ ఛాన్సెస్ ఎక్కువ, రివెంజ్ ట్రేడింగ్ వల్ల ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే, మా ఆ ట్రేడ్ కూడా మనం ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నేను చెప్పేది కాదు, చాలా మంది ఇది చెప్పింది, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, రివెంజ్ ట్రేడింగ్ వద్దు. అఫ్ కోర్స్ మీకు ఏదైనా సెటప్ బాగుంటే గనక, అప్పుడు మీరు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటే, పొజిషన్ ట్రేడింగ్, పొజిషన్ సైజింగ్ ప్రాపర్ గా ఉంటే, దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ ద ట్రేడ్. ఓకే, బట్ కాకుండా కేవలం రివెంజ్ ట్రేడింగ్ మాత్రం
చేయకండి. ఓకే, సో టార్గెట్స్ పెట్టుకోకండి, మంత్లీ ఇన్కమ్ అలాంటిది ఏమీ ఉండదండి. సో ఇది ఏది కూడా ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి పార్ట్ టైం లాగే మనం చేసుకోవాలి. వీటి మీద మనం డిపెండ్ అవ్వాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు చూడండి, సో ప్యాసివ్ ఇన్కమ్స్ ఇవి, యాక్టివ్ ఇన్కమ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ డేంజర్, దే విల్ కిల్ యూ. మిమ్మల్ని హ్యూజ్ లాసెస్ కి గురి చేస్తే మీరు యాక్టివ్గా వాటి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే. బట్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీకు ఇనఫ్ నాలెడ్జ్ ఉంది, ఇనఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, 3 ఇయర్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేశారు, 3 ఇయర్స్ మీరు స్ట్రైట్ 3 ఇయర్స్ మీరు సక్సెస్ఫుల్ అయ్యారు అంటే హ్యూజ్ హ్యూజ్ మనీ కాదు. మీకు మీకు మార్కెట్స్ బిహేవియర్ అర్థం అవుతుంది, చార్ట్స్ యొక్క బిహేవియర్ అర్థం అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారు ట్రేడింగ్ లో ఉంటే కనుక దెన్ యూ కెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైం. ఓకే, సో అప్పటి వరకు కూడా మీరు మాత్రం చేయకండి. ఓకే, సో అది అది ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్. మనం మనకై మనం ఈ ట్రేడ్ నేను తీసుకోవాలి అనేది చాలా చెడ్డ పని అండి, అది మర్చిపోండి. ఓకే, అలాంటివి చేయకండి. సో ఈగో అండి, ఈగో నేను చాలా సార్లు చూసాను. ఒకసారి మనకి ట్రేడ్ లోకి మనం వెళ్ళిన తర్వాత మనం రాంగ్ చేస్తాం, మనం మనకి ఎంత వారైనా కానివ్వండి మిస్టేక్స్ చేస్తారు, రాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. సో యాజ్ సూన్ యాజ్ యూ రియలైజ్ మనం యాజ్ సూన్ యాజ్ రియలైజ్ అయ్యాము ఇది బ్యాడ్ ట్రేడ్ అని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సో వాదించకండి, మార్కెట్స్తో వాదించకండి. ఈగోగా నేను ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వను, నా అనాలిసిస్ రైట్, ఇలాగ మీకు మీరు అనుకుంటవే. ఓకే, సో ఇలాగ నా అనాలిసిస్ కరెక్ట్, సో నేను ఇది ట్రేడ్లోనే ఉంటాను అనేది కాదు. ఓకే, సో ఒకవేళ మీకు రాంగ్ అయితే కనుక, మీ డైరెక్షన్ రాంగ్ అయితే ఎగ్జిట్ అయిపోండి, మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి సో సారీ అని, సారీ ట్రేడ్ కి సారీ చెప్పే, ఓకే నేను ఐఎమ్ మిస్టేక్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోండి, స్మాల్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. సో మీరు కనుక ఈగోకి పోయి అక్కడ మీరు ఆ పొజిషన్ కట్ చేయలేదనుకోండి, మీకు అది హ్యూజ్ లాస్ గా తయారవటానికి మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ ద మిస్టేక్ అండ్ మూవ్ ఆన్ టు ద అదర్ ట్రేడ్స్. ఓకే, సో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్స్ మనం చేసేది ఈగో అండి. సో ఈ ఈగో వల్ల మనకి ట్రేడింగ్ లో చాలా చాలా నష్టం అనేది మనకి వాటిల్లుతుంది. సో జాగ్రత్తగా ఉండండి ఈగో నుంచి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్, సో మనీ కూడా చూడండి. నేను ఇంతకు ముందు చెప్పాను మీతో, ఓకే సో కన్సిస్టెంట్ గా నేను మనీ జనరేట్ చేయాలనుకుంటున్నాను, పార్ట్ టైం మనీ లేకపోతే ఇలా మనీ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను అని మీరు అనుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఉండదండి. ఓకే, అంటే మీరు మంత్లీ బేసిస్ మీద చూసుకోవచ్చు, లేకపోతే క్వార్టర్లీ బేసిస్ మీద చూసుకోవచ్చు, బట్ డైలీ బేసిస్ మీద కన్సిస్టెన్సీ అనేది చాలా కష్టం. ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి గెయిన్ వస్తుంది. ముందు చెప్పిన మూడు విషయాలు మనకి గుర్తున్నాయి కదా. సో ఇక్కడ మనకి హ్యూజ్ లాసెస్ ని ఒకటి మినిమైజ్ చేస్తే మిగతా 3 వాటితో మనం హ్యాపీగా గడపచ్చు. సో ఈ మిగతా 3 వాటిల్లో మనకి మన ప్రాఫిట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉంటాయి. ఓకే, సో అది, సో అలాగా మనకి మనీ కూడా మీరు ఎటువంటి మనీ మీరు యూస్ చేయాలి అంటే మీ సేవింగ్స్ కాదండి. ఓకే, సో మీరు ఏదైనా దాచుకున్నవి, మెడికల్ ఎమర్జెన్సీసో లేకపోతే పిఎఫ్ మనీయో దాచుకున్న వాటితో మీరు చేయకూడదు. మీకు ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ఉంటే వాటితో ట్రై చేయండి. అంతేకానివ్వండి మీరు కిడ్స్ ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే లోన్ కోసమో లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్ కోసమో ఇలాగ దాచుకున్న మనీతో చేయకండి. ఓకే, సో మీకు నియర్ టర్మ్ లో ఏదైనా 6 మంత్స్ 1 ఇయర్లో మీకు ఏదైనా మనీ అవసరం లేదు అనుకుంటే గనక, సో ఈ మనీ మీరు లూజ్ అయినా పర్వాలేదు అనుకుంటే గనక, సో అంత హ్యూజ్ అమౌంట్ లేకపోతే కొద్దిగా అమౌంట్ తోనే చేయండి. ఓకే, హ్యూజ్ అమౌంట్స్ తో వెళ్ళకండి. అండ్ నియర్ టర్మ్ లో మీకు కావాల్సిన మనీతో చేయకండి. అండ్ మీరు ఏదైనా లాస్ అవ్వాలి అనుకుంటే కనుక, ఒక 1 లాక్ మీరు లాస్ అవ్వాలి అనుకుంటే, లాస్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక, సో అలాంటి మనీ ఉంటేనే మీరు ట్రేడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగ కాకుండా మీరు నియర్ టర్మ్ ఫ్యూచర్లో అవసరమైన మనీతో మీరు కనుక ట్రేడ్ చేస్తే కనుక దెన్ అది మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఫియర్ ఇంకొకటి అండి. సో ఇంతకు ముందు ఫోర్స్ఫుల్ ట్రేడింగ్, ఈగో గురించి మాట్లాడాను, ఈసారి ఫియర్. సో ఇది నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటానండి. సో మన ట్రేడర్స్ మన ఇందులో కూడా టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ కూడా, సో ఫియర్ లో మనం ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పిక్చర్ ద వాక్ అనే మూవీ ఉందండి. అందులో ఈ హీరో ఈయన ఏం చేస్తారంటే, పీటర్ పిల్లిట్ ఈయన పేరు. ఓకే, సో ఈయన ఏం చేస్తారంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండింటి మధ్యన ఒక రోప్ అనేది కట్టి, ఓకే హై టెన్సైల్ రోప్ ఒకటి కట్టి దాని మీద నడుస్తారు. ఓకే, సో ఈయన నడిచేటప్పుడు ఒకవేళ ఈయన మధ్యలో ఉన్నారు లేకపోతే ఇప్పుడు నడిచేటప్పుడు ఈయన ఇదివరకు ఫాల్ అయిపోయిన విషయాలు, ఓకే సో పాస్ట్ టైం ఈయన ఫెయిల్ అయిపోయి కింద పడిపోయిన దృశ్యాలను ఈయన ఆలోచిస్తే ఏమవుతుందండి, సో పాస్ట్ లాసెస్ ని గనక మనం
ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈయన ఆలోచించి ఈయన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలండి, సో ఈయన కాన్సన్ట్రేషన్ ప్రస్తుతం మీద ఉండాలి. ప్రస్తుతం ఈయన ఎలా నడుస్తున్నాడు, చుట్టుపక్కల గాలి ఎలా ఉంది, ఫోర్స్ ఎలా ఉంది, చేతిలో కర్ర ఎలా ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈయన కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఓకే, సో కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేసి నడుస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద గ్రేట్ మూవీస్ అండి, తప్పకుండా మీరు కూడా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈయన నడుస్తూ ఉంటారు. సో ఇక్కడ నడిచేటప్పుడు ఈయన ఏం ఆలోచిస్తారండి, ఇంతకు ముందు నేను పడిపోయిన దాని గురించి, ఇంతకు ముందు పడిపోయి దెబ్బలు తగిలిన దాని గురించి, వాటి గురించి ఆలోచిస్తారా? ప్రస్తుతం ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, గాలి ఎటు నుంచి ఉంది, మనం కర్ర ఎలా పట్టుకోవాలి, నేను నడవటం ఎలా నడవాలి, సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారా? సో ఒకవేళ కనుక ఆయన పాస్ట్ లో పడిపోయినవి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆయన పడిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనం ట్రేడింగ్ లో కూడా ప్రీవియస్ లాసెస్ ని మనం భయపడకూడదు. ప్రీవియస్ లో నాకు ఇలా లాసెస్ అయినాయి, సో మళ్ళీ నాకు లాస్ రిపీట్ అవుతుంది అనే దృక్పథంతో మనం ఉంటే కనుక మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే భయపడుతూ చేయకండి. భయపడుతూ మనం ఏ పని కూడా చేయలేం. ఓకే, డే టు డే లైఫ్స్ లో కూడా ఎటువంటి పని మనం భయపడుతూ చేయలేం. సో అలాంటప్పుడు ట్రేడింగ్ ఎందుకు మనం భయపడుతూ చేయాలి? సో ఒకవేళ మీకు భయపడుతున్నారు ట్రేడ్ చేయడానికి, పర్టికులర్ ట్రేడ్ చేయడానికి, అంటే స్టాప్ ద ట్రేడ్, ట్రేడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ పిక్చర్ ని గుర్తుపెట్టుకోండి, ఈ పిక్చర్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రీవియస్ ట్రేడ్స్ లో మనకి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వాటి ఎఫెక్ట్ మనకి ఇప్పుడు తీసుకునే ట్రేడ్ మీద మనకు ఉండకూడదు. అన్బయాస్డ్ వ్యూ మనకు ఉండాలి. ఓకే, సో అలాగే మీరు భయపడుతూ ట్రేడ్ చేస్తున్నారు అంటే కనుక ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో అగైన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరు కూడా నేను ఇది మాట్లాడుతూ నేను చూడ అరుదుగా చూస్తూ ఉంటాను, బట్ ట్రేడింగ్ లో మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైకాలజీ అండి. సో నేను మీకు ఒక ట్రేడ్ చెప్పొచ్చు, ఎయిర్టెల్ ట్రేడే, 500 దగ్గర బై చేయండి, 520 దగ్గర ఎగ్జిట్ అవ్వండి, స్టాప్ లాస్ వచ్చి 490 అని చెప్పొచ్చు. సో అందరూ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అందులో జనరేట్ చేయలేరు. కొంతమంది స్టాక్ కిందకి వెళ్తుందని చెప్పి అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఎగ్జిట్ అయిపోవచ్చు. కొంతమంది భయపడి ఎగ్జిట్ అవ్వచ్చు. కొంతమంది పొజిషన్ సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ గా చేయొచ్చు. సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో సేమ్ ట్రేడ్ నేను 10 మందికి చెప్తే కనుక 10 మంది యొక్క రిజల్ట్స్ 10 డిఫరెంట్ వేస్ గా ఉంటాయి. రిజల్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు మేక్ చేసిన అమౌంట్ నుంచి కొంతమంది 10 రూపీస్ చేయొచ్చు, కొంతమంది 20 రూపీస్ లాస్ అవ్వచ్చు, కొంతమంది 100 రూపీస్ గెయిన్ చేయొచ్చు. సో ఎందుకు అక్కడ నేను చెప్పింది సింగిల్ ట్రేడ్ బట్ 10 మెంబర్స్ 10 డిఫరెంట్ వేస్ గా ఎందుకు చేశారు అంటే సైకాలజీ. సో సైకాలజీ ఇస్ లైక్ ఫింగర్ ప్రింట్ అండి. నా సైకాలజీ మీ సైకాలజీ వేరుగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, పక్కన టిప్స్ నుంచి మనం ఏది కూడా తీసుకోకూడదు. ఓకే, సో టిప్ ఇచ్చేవారి సైకాలజీ డిఫరెంట్ గా ఉంటుంది, మనం ఫాలో అయ్యే వాళ్ళ సైకాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. సో దాన్ని బట్టి మోస్ట్లీ లాసెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు కనుక లెర్న్ చేసుకోవాలి, లెర్న్ చేయాలి అంటే కనుక లెర్న్ చేసి మీరు మీ అంతటి మీరు ట్రేడ్ జనరేట్ చేయగలిగారు అంటే కనుక దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు మెంటల్లీ అన్స్టేబుల్ గా ఉన్నా, ఓకే, సో మీకు నిద్ర లేకపోవటము, లేకపోతే హెవీ వర్క్ ఉండటము, మెంటల్లీ స్టేబుల్ లేకపోవటము, యాంగ్జైటీగా ఉన్నా, తలనొప్పి ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ట్రేడింగ్ ని అవాయిడ్ చేయండి ప్లీజ్. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫీలింగ్ స్ట్రెస్డ్, హెవీ వర్క్, ఓకే, యాంగ్జైటీ, మెంటల్లీ అన్స్టేబుల్, ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో వీటిల్లో ఏదైనా మీకు ఉంది అంటే కనుక ట్రేడ్ లోకి వెళ్ళకండి. ఓకే, సో టు సమ్మరైజ్ నేను చెప్పిన సమ్మరీ ఇదండి, ప్లాన్ ద ట్రేడ్స్. సో ట్రేడ్ కి మీరు తీసుకునే ముందే మనకి ఆ ట్రేడ్ ఎక్కడ, రిస్క్ రివార్డ్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, ఏ టైంలో ఏ లెవెల్స్ లో మనం బై చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం, ఇదంతా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ మనం 4 హ్యూజ్ ప్రాఫిట్స్, స్మాల్ ప్రాఫిట్, స్మాల్ లాసెస్, ఈ 3 కూడా మనకి ఓకే, మనం మినిమైజ్ చేయాల్సింది హ్యూజ్ లాసెస్. చాలా మంది చెప్తూ ఉంటారు ట్రేడింగ్ లో నాకు యాక్యురసీ, దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను, సో ఈ వీడియో చూడండి. సో అలాగే నేను ఎప్పుడు ట్రేడింగ్ లో లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాగా, సో అది జరగని పని. ఓకే, సో అలా అనుకుంటే మాత్రం మీరు ఏదైనా మెజీషియన్స్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో బట్ ట్రేడింగ్ లో అనేది స్మాల్ లాసెస్ అనేవి కామన్, బట్ హ్యూజ్ లాసెస్ ని ఎలా మినిమైజ్ చేయొచ్చు మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, సో ప్లాన్ ద ట్రేడ్, పొజిషన్ సైజింగ్, రిస్క్ రివార్డ్ ఇంపార్టెంట్. ఫోర్స్ఫుల్ గా ట్రేడ్ తీసుకోకండి. మిస్టేక్ అయితే కనుక ఈగోకి పోకుండా మిస్టేక్ అయిందని చెప్పి ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఫియర్ మనల్ని చంపేస్తుంది. ఫియర్ తో ఉన్నప్పుడు ట్రేడ్ లోకి అసలు దిక్కండి. సైకాలజీ మీరు మెంటల్లీ స్టేబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో ఇది కనుక ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక, ఇప్పటి వరకు మీరు కొంత విషయాలు నేర్చుకున్నారు అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, తప్పకుండా వీటిల్ని ఫాలో అవ్వండి. నేను వీటిల్ని ఫాలో అవటానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, అండ్ స్టూడెంట్స్ కూడా ఇదే నేను టీచ్ చేసింది, వీటిల్ని ఫాలో అవ్వమని చెప్పి. ఓకే, సో తప్పకుండా వీటిల్ని ఫాలో అవ్వండి.
యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నుంచి మీకు లెసన్స్ వచ్చినాయి అంటే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో. అండ్ టెక్నికల్ అనాలిసిస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈమెయిల్ ఉంది, సో thinkequity1@gmail.com. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది, సో డెఫినెట్లీ ఆ ఈమెయిల్కి మెయిల్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.